అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లను కూడా అంటే దాదాపు 9000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఇళ్లను ఇంకా మీ ప్రభుత్వం లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదు అనేది మొన్న కూడా తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణ అదే ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి కూడా అదే ఆరోపణ చేస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆందోళన మొదలు పెట్టాలి అనేది ఏమంటే మేము మొన్న 8వ తారీఖు రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున మేము ఇళ్ల పట్టాలు ఇళ్ళు ఇద్దాం అనుకుని మొత్తం ప్లాన్ చేసుకొని అలాగే మా వాలంటీర్లకు చెప్పి వాలంటీర్లు వెళ్ళి పబ్లిక్కి చెప్పి అమ్మ మేము రేపు పొద్దున మీకు ఇళ్ళు ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి శాంక్షన్ అయ్యి అని కూడా చెప్పి అన్నీ మేము గ్రౌండ్ వర్క్ మొత్తం చేసుకొని కూర్చున్న టైంలో ఈ చంద్రబాబు నాయుడు గారు కోర్టుకేశారు. అంటే ఏంటంటే ప్రజలకు దక్కేది ఇళ్ళ ఇళ్ళు దగ్గర నుంచి ఆయన దక్కే పథకాలు ఏవి కూడా దక్కడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎందుకంటే అతను ఏమి చేయలేకపోయాడు అధికారంలో ఉండగా. మేము చేసేది చూడలేనితనంతో ఆయన కనీసం కోర్టుకి ఇప్పుడు పబ్లిక్ కూడా మమ్మల్ని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు హయామాలో మా దగ్గర సింగిల్ బెడ్రూమ్కి వచ్చేటప్పటికి 25000 డబుల్ బెడ్రూమ్కి వచ్చేటప్పటికి 50000 అని చెప్పి కట్టించుకొని అది వెళ్ళిపోయిన అతను వాళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇవాళ మాకేం సమాధానం చెప్తారంటే అయినా కూడా వాళ్ళు మీరు మోసం చేసినా కూడా మేము వాళ్ళకు కూడా ఏంటి మా పార్టీకి ఓటు వేయని వేయకపోని మా టీడీపీ వాళ్ళమని జనసేన వాళ్ళమని అలాగే వచ్చేటప్పటికి మా పార్టీ వాళ్ళమని అని చెప్పి చూడకోకుండా మా నాయకుడు ప్రతి ఒక్కడికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా పేదవాడై ఉండి నిరుపేదలందరికీ కూడా మేము ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అతను కనీసం వాళ్ళ వర్గానికి వాళ్ళ జెండా మోసిన వాళ్ళకి వాళ్ళ మనుషులకి అంతకుముందు ఇల్లు ఇస్తానని చెప్పి కొంతమందికి ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ నినాదంతో వాళ్ళ ఎమ్మెల్యేని నియోజకవర్గంలోకి వెళ్ళమనండి. ప్రజలు ఎదురు తిరిగే పరిస్థితి వాళ్ళు ఉంది. ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు ఎవరు మాట తప్పారు ఎవరు ఇల్లు ఇచ్చారు ఎవరు ఇద్దామనుకున్నారు మీరేం చేశారు దాని మీద పూర్తిగా క్లారిటీ ఇస్తారు మీకు. కానీ మీరే డబ్బులు కట్టించుకున్నారు అంటున్నారు కదా, మీరే ఒక్కొక్కరి దగ్గర 20000 నుంచి 1 లక్ష రూపాయల దాకా తీసుకున్నారు లబ్ధిదారుల దగ్గర అనేది కదా. కూడా అదే ఆరోపణ చేశారుగా సార్, మేము వైఎస్ఆర్ సిపి వాళ్ళం, మేము 1 లక్ష రూపాయలు కట్టించుకుంటే రాజకీయ సన్యాసం ఆయన కనుక నిరూపించగలిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటాడని అడగండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సన్యాసం తీసుకుంటాడా? మేము తీసుకున్నట్టు ఎక్కడ ఎవిడెన్స్ చూపిస్తే రమ్మండి, బహిరంగ చర్చకి రమ్మనండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడదాం కరెక్ట్ కాదండి. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మేము మాట్లాడతాం నీ గురించి, కానీ మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడతాం. కానీ అసలు ఏమీ లేదు, మీరు ఎలిగేషన్ తీయడం చాలా తప్పు. మా గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయినా కూడా 6 నెలలు ఈ కరోనా విషయంలో ఇబ్బంది పడుతున్నా కూడా, కానీ మనం ఇచ్చిన మాట తప్పకూడదు. మనం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో అది తప్పకోకోకుండా మనం నెరవేర్చాలన్న ఉద్దేశంతో మా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు అలాగే నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా అన్ని రకాల కష్టపడుతున్నారు ఈ 6 నెలల్లో. మేము మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా మేము 80% 90% అన్నీ కూడా అమలుపరచడం జరిగింది. కానీ ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని దొంగ మాటలు చెప్పి కాదండి, దొంగ మాటలు చెప్పి అధికారులు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు మేము కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.